హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. కాకరకాయ అనగానే చాలామంది ఇష్టపడండి చేదుగా ఉంటుందని చెప్పి, కానీ ఈ కర్రీ అస్సలు చేదుండదన్నమాట, చాలా బాగుంటుంది. తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసి దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కాకరకాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసి వేయించుకుంటే వీటిలో చేదు అనేది చాలా వరకు పోతుంది. ఈ కర్రీ చేసేటప్పుడు కాకరకాయ ముక్కల పైన ఉన్న లేయర్ని తీయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా ముక్కలకే కట్ చేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దూరగా వేగించాలి. ఇవి బాగా చిరపట్లాడిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పచ్చగా దంచిన 5-6 వెల్లుల్లిబ్బల్ని వేసుకోవాలండి. ఇందులో అల్లం వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వెల్లుల్లి వేసుకోండి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి 1/2, 1/2 రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు బాగా దూరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మసాలా పొడులు యాడ్ చేసుకుందాము. ముందుగా చిటికెడంత పసుపు వేస్తున్నాను, కాకరకాయ ముక్కలు వేసాం కదా, సో ఇక తక్కువ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి, కొంచెం కారం పడుతుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇక మసాలాలన్నిటినీ కూడా ఇలా తాలింపులో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఇందులోకి కట్ చేసిన 1 పెద్ద సైజు టమాటాను వేసుకోవాలి. 1 టమాటా అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఇందులో చింతపండు రసం ఖచ్చితంగా వేస్తాం కాబట్టి టమాటా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడైతే ఇందులోకి తగినంత చింతపండు రసం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. కాకరకాయలు వచ్చేసి 1/5 తీసుకున్నాను కాబట్టి తక్కువ చింతపండే సరిపోతుందండి. ఒకవేళ ఎక్కువ మోతాదులో మీరు కాకరకాయలు తీసుకుంటే చింతపండు కూడా కాస్త ఎక్కువ తీసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి, మీకు గ్రేవీ ఏ విధంగా కావాలనే దాన్ని బట్టి. అలాగే ఇందులోకి ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలు కూడా వేసేసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టి 12-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. అలా అయితేనే ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి చేదంతా కూడా పోయి కమ్మగా తయారవుతుందండి కర్రీ అనేది. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా దగ్గర పడిందండి. ఇక గ్రేవీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇంకా దగ్గర పడితే అంత బాగుండదు అనమాట. సో ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే చివరగా కొంచెం అంటే 1/2 టీ స్పూన్ షుగర్ కానీ లేదా బెల్లం పౌడర్ కానీ వేసుకోవాలండి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ పంచదార వేసాను అనమాట, సో రెండిట్లో ఏది వేసినా సరిపోతుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది అనమాట, అసలు చేదు ఉండదండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది 3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి, ఏమీ పాడవ్వదు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.